అప్రమత్తతతోనే ప్రమాదాలను నివారించవచ్చని కరీంనగర్ డీటీసీ పుప్పాల శ్రీనివాస్ అన్నారు. విద్యా సంస్థల బస్సు డ్రైవర్లకు రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రమాదాల నివారణకు డ్రైవర్లుగా జాగ్రత్తలు పాటించాలని అధికారులు అన్నారు. ముఖ్యంగా విద్యా సంస్థల బస్సు డ్రైవర్లు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. పిల్లలను క్షేమంగా గమ్యానికి చేర్చడమే డ్రైవర్ల లక్ష్యం కావాలని పిలుపునిచ్చారు. ప్రమాదాల నివారణకు రవాణా శాఖ, పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపడుతోంది. అగ్ని ప్రమాదాలను నివారించేందుకు అగ్నిమాపక శాఖ సాయాన్ని రవాణా శాఖ అధికారులు కోరుతున్నారు. డ్రైవర్లు అప్రమత్తంగా ఉంటేనే ప్రమాదాల నివారణ సాధ్యమవుతోందని భావించిన అధికారులు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. విద్యార్థులను పాఠశాలలకు తీసుకురావటం, ఇంటికి చేర్చడానికి విద్యాసంస్థలు బస్సుల్ని ఉపయోగిస్తున్నారు. అత్యధికంగా విద్యార్థులు విద్యాసంస్థల బస్సుల్లోనే ప్రయాణిస్తున్నారు. అందుకే విద్యాసంస్థల బస్సు డ్రైవర్లకు ప్రత్యేక అవగాహన అవసరమని భావించిన రవాణా శాఖ అధికారులు సదస్సులు నిర్వహిస్తున్నారు. రవాణా శాఖ, పోలీస్ శాఖ, అగ్నిమాపక శాఖ అధికారులు హాజరై సంబంధిత శాఖపరమైన అంశాలపై అవగాహన కల్పించారు. కరీంనగర్ డీటీసీ పుప్పాల శ్రీనివాస్, ట్రాఫిక్ ఏసీపీ ప్రసాదరావు, జిల్లా ఫైర్ అధికారి వెంకన్న ప్రమాదాల నివారణకై తమ తమ అభిప్రాయాలను, సూచనలు, సలహాలను డ్రైవర్లకు అందించారు. సదస్సులో పాల్గొన్న డ్రైవర్లకు సర్టిఫికెట్లను అందించారు. కార్యక్రమంలో ట్రాఫిక్ సీఐ సీతారెడ్డి, ఎంవీఐ డి శ్రీనివాస్, ఏఎంవీఐలు రజనీదేవి, షారుఖ్ పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న తీరు, వాటి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వీడియో రూపంలో చిత్రీకరించిన రవాణా శాఖ అధికారులు సదస్సులో ప్రదర్శించారు. వీడియోను డ్రైవర్లు ఆసక్తిగా తిలకించారు. డ్రైవర్ల పొరపాటు కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు సందేశాన్ని అందించారు. ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. విద్యా సంస్థల బస్సుల ఫిట్నెస్ ఈ నెల 15 నుంచి ప్రారంభమవుతున్న దృష్ట్యా ముందుగానే డ్రైవర్లకు అవగాహన సదస్సు నిర్వహించినట్లు డీటీసీ శ్రీనివాస్ తెలిపారు. సదస్సుకు హాజరై సర్టిఫికెట్ పొందిన తర్వాతనే ఆయా బస్సుల ఫిట్నెస్ చేయడం జరుగుతుందన్నారు. అందరూ సహకరించాలని కోరారు. ప్రమాదాల నివారణకు బస్సు డ్రైవర్లు జాగ్రత్తలు తీసుకోవాలని కరీంనగర్ ట్రాఫిక్ ఏసీపీ ప్రసాదరావు కోరారు. విద్యా సంస్థల బస్సు డ్రైవర్ల అవగాహన సదస్సులో పలు సూచనలు, జాగ్రత్తలను వివరించామన్నారు. డ్రైవర్లు మద్యం సేవించి వాహనాలు నడపవద్దని తెలిపారు. స్కూల్ బస్సు డ్రైవర్ల అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. దీనిలో భాగంగా డ్రైవర్లకి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, అదేవిధంగా ఎట్టి పరిస్థితులు కూడా మద్యం సేవించి వాహనం నడపరాదని, అన్ని వెహికల్ సంబంధించిన అన్ని పత్రాలు సక్రమంగా ఉంచుకుని, అదేవిధంగా వెహికల్ని కూడాను వెహికల్ యొక్క కండిషన్ ప్రతిరోజు చెక్ చేసుకోవాలని, ఓవర్టేక్ చేయడం కానీ లేదా మొబైల్ మాట్లాడుతూ వెహికల్ డ్రైవ్ చేయడం, ఈ యొక్క అంశాల మీద వారితో ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. సేఫ్టీ కార్యక్రమంలో దాదాపు 200-300 మంది డ్రైవర్లు పాల్గొనడం జరిగింది. ఇందులో భాగంగా ఫైర్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి నేను, అంటే ఈ ఉమ్మడి జిల్లా అగ్నిమాపక శాఖ ఇన్ఛార్జి తరుణ వెంకన్నాను, నేను ఈ డ్రైవర్లకు వాహనాలలో అగ్ని ప్రమాదాలు ఎలా జరుగుతాయి, వాటిని ఏ రకంగా అరికట్టవచ్చు, అసలు అగ్ని ప్రమాదాలు జరగకుండా ఎలాంటి ప్రికాషన్ మెజర్స్ తీసుకోవాలనేది మొత్తం వాళ్ళకి తెలియపరచడం జరిగింది.